ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ ఐఎఫ్టీయు, సిఐటియు, ఏఐటీయుసి మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 18 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కార్మికుల తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను మోసం చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ మరియు 26,000 రూపాయల వేతనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు, ఎఫ్ఆర్ఎస్ రద్దు తదితర డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయాలని, మీ ప్రతి పోరాటంలో ఐఎఫ్టీయు ముందు పీఠాన ఉంటూ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు సలపల అప్పారావు, లింగాల రాజారావు, రాజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా సలహాదారు చిక్కాల గోవిందరావు, సురేష్ కుమార్ యూటీఎఫ్ నాయకులు, రవీంద్ర కిషోర్ సిఐటియు మాజీ నాయకులు, బి కృష్ణమూర్తి, అల్లు సత్యం, సూరయ్య, కళ్యాణి, రాజేశ్వరి, ప్రమీల, ఇందు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా డిఆర్ఓకి వినతిపత్రం అందజేయటం జరిగింది.